పశుగణాభివృద్ధి పాడి మరియు మత్స్య పరిశ్రమ పాడి పరిశ్రమ అనగానే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ వర్గీస్ కురియన్ గారి అమూల్యమైన వాక్యాలు గుర్తుకు వస్తాయి అంటే ఏమిటి ఇది ఖచ్చితంగా పాల గురించి మాత్రమే కాదు మన గ్రామీణ వ్యవస్థలో సామాజిక మరియు ఆర్థిక మార్పులకు ఇదే వేగంగా మార్పు అందించే ఒక సాధనం మన రైతులు వారి సొంత అభివృద్ధితో పాలు పంచుకునే కార్యక్రమంగా ఇది వృద్ధి చెందింది త్రిభువన్ దాస్ గారితోనూ మరియు ఖైరా జిల్లా రైతులతోనూ సంవత్సరాల తరబడి కలిసి పనిచేసిన సమయంలోనూ ఈ విషయం తెలుసుకున్నాను నిజమైన అభివృద్ధి అంటే ఆవులు గేదెలు మొదలుగు వాటి అభివృద్ధి కాదు మహిళలు మరియు పురుషులు అభివృద్ధి ఐ రిపీట్ అధ్యక్ష నిజమైన అభివృద్ధి అంటే ఆవులు గేదెల మొదలగు వాటి అభివృద్ధే కాదు మహిళలు మరియు పురుషుల అభివృద్ధి అభివృద్ధి సాధనలో వారు అందుబాటులో ఉంచలేనంత వరకు అటువంటి అభివృద్ధి వారిని భాగస్వాములుగా చేయలేనంత వరకు నియంత్రణ పూర్తిగా వారి చేతుల్లోనే ఉండే విధంగా వ్యవస్థ సృష్టించి పడలేనంతవరకు మహిళల మరియు పురుషుల అభివృద్ధి సాధ్యం కాదు అందువల్ల మంచి ప్రభుత్వం అందించి అందించగలిగే మంచి పాలన ఏమిటి ఏ ప్రభుత్వమైనా పరిపాలించడం తగ్గించుకొని దీనికి బదులుగా ప్రజలు ప్రజల శక్తి సామర్థ్యులు సమీకరించే మార్గాలను అన్వేషించాలి ఐ రిపీట్ అధ్యక్ష ఏ ప్రభుత్వమైనా పరిపాలించడం తగ్గించుకొని దీనికి బదులుగా ప్రజల శక్తి సామర్థ్యాలను సమీకరించే మార్గాలు అన్వేషించాలి పంతొమ్మిది వందల నలభై ఆరులో కేవలం రెండు డబ్బాల పాలు మరియు కొన్ని పాల ఉత్పత్తిదారులతో ప్రారంభమైన అమూల్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారులుగా అవతరించింది ఈరోజు దేశవ్యాప్తంగా ఒక లక్ష ఎనభై ఆరు వేల పాల సహకార సంఘాలతో ఒక కోటి అరవై ఆరు లక్షల పాల ఉత్పత్తిదారులతో ఉన్నారు డాక్టర్ వర్గీస్ కురియన్ నేతృత్వంలో జరిగిన క్షీర విప్లవం నుండి స్ఫూర్తిదాయకమైన పాఠాలను నేర్చుకోవడంలో భాగంగా పాల సహకార సంఘాల పునరుజ్జీవనం మరియు పాల రంగాన్ని బలోపేతం చేయడానికి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమూల్ ప్రాజెక్టును ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్లోని పాల ఉత్పత్తిదారుల సామాజిక ఆర్థిక అభివృద్ధే కాకుండా రాష్ట్రంలోని మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించడం పాల ఉత్పత్తిదారులను తగిన నగదు ప్రోత్సాహం ఇవ్వడం వినియోగదారులకు ధరకు తగిన నాణ్యమైన పాలు మరియు పాల ఉత్పత్తుల లభించేటట్లు చేయడం మొదలగొనవి ఈ ప్రాజెక్టు లక్ష్యం అంతేగాక ఇరవై ఏడు లక్షల మంది ఇరవై ఏడు లక్షల మంది అధ్యక్ష మహిళల రైతులను భాగస్వామ్యం చేయడం మరియు రోజుకు రెండు కోట్ల లీటర్ల పాలను రెండు కోట్ల లీటర్ల పాలను సేకరించడం కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యం తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇంచుమించు పదివేలు అధ్యక్ష మహిళా పాల సహకార సంఘాల నిర్వహణలో బాధ్యతను పంచుకోవడం మరియు తగిన ధరతో పాటు ఆర్థిక అభివృద్ధిని అందుకోవడమే లక్ష్యంగా వారికి పాల నాణ్యత మరియు పారదర్శకతను నిర్ధారించే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ ఏఎంసియు మరియు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ బిఎంసియులను కలిగి ఉన్న భవనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విప్లవం ఇప్పటికే ఏడు వందల గ్రామాల్లో ప్రారంభమైంది మరియు మహిళా పాల ఉత్పత్తిదారులు రైతుల లీటర్ల పాల ఐదు నుంచి పదిహేడు వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు అధ్యక్ష రైతులు లీటర్ పాలకు ఐదు నుండి పదిహేడు వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు జగనన్న జీవక్రాంతి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల నలభై తొమ్మిది వేల నూట యాభై ఒక్క గొర్రెల మేకలు యూనిట్ల పంపిణీ కోసం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది కోట్లతో జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం యొక్క లబ్ధిదారులకు వైఎస్ఆర్ చేయుత కింద పశువుల సేకరణ రవాణా మరియు బీమా ప్రీమియం కోసమై డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయబడుతున్నది పశువుల రంగం నిరంతరమైన మరియు ఆటం ఆటంకం లేని ఆదాయాన్ని సృష్టిస్తుంది మరియు వ్యవసాయ సంబంధిత పేద వర్గానికి జీవనోపాధిని అందిస్తుంది కూడా వైఎస్ఆర్ పశువుల సహకార నష్టపరిహార పథకం ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమంగా కొనసాగుతుంది ఈ పథకం ప్రకారం మేలు రకం స్వదేశీ జాతి పశువుకు ఒకదానికి ముప్పై వేలు చొప్పున సాధారణ జాతి గేదెలు మొదలైన పశుసంపదకు ఒకదానికి పదైదు వేలు చొప్పున మరియు ఒక్కొక్క గొర్రె లేదా మేకకు ఆరు వేలు చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించబడుతుంది పశువుల నష్టపరిహార నిధి కోసం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి యాభై కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం మత్స్యరంగం దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో మన రాష్ట్రం నలభై ఆరు పాయింట్ ఇరవై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది భారతదేశం మొత్తం ఉత్పత్తిలో మన రాష్ట్రం వాటా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతంగా ఉంది దేశంలోని మొత్తం రొయ్యల సాగులో మన రాష్ట్రము ఐదు పాయింట్ ఒకటి రెండు లక్షల మెట్రిక్ టన్నులంటే ఇంచుమించు అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో దేశం నుండి నలభై ఆరు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలను ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ త్రీ క్రోర్స్ రూపాయలు విలువగల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతులు జరుగున్న జరుగుగా ఆంధ్ర రాష్ట్రం వాటా పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు దాదాపు నలభై పాయింట్ నాలుగు శాతంగా ఉన్నది మత్స్యరంగం ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నా లక్ష జనాభాకు జీవనోపాధి కల్పిస్తుంది ఇరవై ఆరు లక్షల యాభై వేల మంది జనాభాకు జీవనోపాధి కల్పిస్తుంది మత్స్యకారుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రభుత్వం జూను రెండు వేల పంతొమ్మిది నుండి చేపల వేట నిషేధం కాలం ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు లబ్ధిదారులకు మూడు వందల ముప్పై రెండు కోట్లు పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులకు డీజిల్ ఆయిల్పై నలభై ఎనిమిది పాయింట్ పదిహేడు కోట్ల సబ్సిడీ మరణించిన అరవై ఏడు మత్స్యకారుల కుటుంబాలకు ఆరు పాయింట్ ఏడు కోట్లు మెరుగైన ఎక్స్గ్రేషియాని ఇవ్వడం జరిగింది యాభై మూడు వేల ఐదు వందల యాభై రొయ్యల పెంపకం రైతులకు విద్యుత్ సుంకం యూనిట్కు మూడు రూపాయల ఎనభై ఆరు పైసల నుండి ఒక రూపాయి యాభై పైసలకు తగ్గించబడింది ఫలితంగా పదహైదు వందల అరవై కోట్ల ఆర్థిక సహాయం చేయడం జరిగింది గౌరవ సభకు తెలియజేస్తున్నాను ఫలితంగా అధ్యక్ష పదహైదు వందల అరవై కోట్లు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను ఇంతేగాక జిఎస్పిసి తవ్వకాల వలన జీవనోపాధి కోల్పోయిన పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కుటుంబాలకు పరిహారంగా డెబ్బై ఐదు కోట్లు అందించడం జరిగింది తీర ప్రాంత మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాలకు ప్రోత్సహించడానికి మరియు వలసలను తగ్గించడానికి ఎనిమిది ఫిషింగ్ నౌకాశ్రయాలు అభివృద్ధిని రెండు దశల్లో చేపట్టడం జరిగింది ఎనిమిది ఫిషింగ్ నౌకాశ్రయాలు అధ్యక్ష అదేవిధంగా పదహైదు వ పదహైదు వందల పది కోట్లతో నాలుగు ఫిషింగ్ నౌకాశ్రయాలు నిర్మాణం పనులు నెల్లూరు జిల్లాలోని జువలదిన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం కృష్ణా జిల్లాలోని మచినీపట్నం వద్ద ప్రారంభమయ్యాయి రెండవ దశలో పదమూడు వందల అరవై మూడు పాయింట్ మూడు ఐదు కోట్లతో మరి యొక్క నాలుగు ఫిషింగ్ నౌకాశ్రయాలు శ్రీకాకుళం జిల్లాలోని బుడుగట్లపాలెం విశాఖపట్నంలోని పూడిమడక పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యపుతిప్ప ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో రాబోతున్నాయి ఈ చర్యలతో మహాసముద్రాలు సముద్రాలు మరియు సముద్ర వనరులకు సుస్థిర అభివృద్ధికి పరి పరిరక్షించడం మరియు స్థిరంగా ఉపయోగించడం అనే పద్నాలుగవ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు అడుగు వేయడం జరిగింది అని చెప్పవచ్చును రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి మత్స్య రంగానికి మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది కోట్లు ప్రతిపాదిస్తున్నా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు కేటాయింపుల ద్వారా నాలుగు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించగలుగుతున్నాం అవి ఏమనగా ఒకటవ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన అన్ని రకాల రూపాలలో పేదరికం నిర్మూలన రెండవ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన ఆకలి బాధలు లేకుండా చూడడం ఎనిమిదవ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన నిరంతర సమగ్ర మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడం మరియు ఉత్పాదకతో కూడిన ఉపాధి మరియు అందరికీ గౌరవప్రదమైన పని కల్పించడం మరియు పదవ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన అసమానతలను తగ్గించడం ప్రజా పంపిణీ వ్యవస్థ రెండు వేల ఇరవై ఒకటి జనవరి జనవరి ఇరవై ఒకటిన ప్రభుత్వం తొమ్మిది వేల రెండు వందల అరవై సంచార పంపిణీ యూనిట్లు ద్వారా అర్హత గల లబ్దిదారులకు వారి గృహాల వద్దనే అవసరమైన నిత్యవసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పంపిణీ చేసే మునుపెన్నడూ లేని బృహత్తరమైన కార్యక్రమం ప్రారంభించింది ప్రతి నెల చౌకదారుల దుకాణాల నుండి నిత్యవసర సరుకులకు రేషన్ పొందడానికి బదులు ఇంటి వద్దనే నిత్యవసర సరుకులకు రేషన్ అందించడం వలన రోజువారీ వేతన కార్మికుల వయోవృద్ధులు మరియు దివ్యాంగుల సమయం మరియు శ్రమ ఈ కార్యక్రమం ద్వారా ఆదా అవుతున్నది స్వయం ఉపాధి పథకం కింద షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీల నిరుద్యోగ యువతకు తొమ్మిది తొంభై పర్సెంట్ ప్రభుత్వ రాయితీతో సంచార పంపిణీ యూనిట్లను అందివ్వడం జరిగింది ఐ రిపీట్ అధ్యక్ష స్వయం ఉపాధి పథకం కింద షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతులు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీల నిరుద్యోగ యువతకు తొంభై శాతం ప్రభుత్వ రాయితీతో సంచార పంపిణీ యూనిట్లను అందివ్వడం జరిగింది ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ రకమైన చొరవ ఇంతకుముందు జరిగిన నల్ల నల్ల బజారు వ్యవహారంలో ఎక్కువ బ్లాక్ మార్కెటింగ్ అధ్యక్ష ఎక్కువ శాతం రంగు వెలిసిన మరియు నూకలతో కూడిన బియ్యం సరఫరా వంటి అవకతవకలను స్వస్తి పలకడం ద్వారా ఒక కొత్త అధ్యయనాన్ని సృష్టిస్తుంది సృష్టించింది రేషన్ వంటి వద్దకే ఇంటి వద్దకే పంపిణీ చేయడం ద్వారా పన్నెండవ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన స్థిరమైన వినియోగ ఉత్పత్తి విధానం అవలంబించడం ద్వారా గొలుసు సరఫరా విధానం వలన జరిగే ఆహార నష్టాల తగ్గింపును సాధించగలుగుతున్నాం గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై కోవిడ్ లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను అదనంగా సరఫరా చేయడం కోసం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఏకంగా మూడు వేల నూట మూడు కోట్ల రూపాయలు అదనం వ్యయం అదనపు వ్యయం చేయడం జరిగింది ఐ రిపీట్ అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో కోవిడ్ కారణంగా ఆర్థిక సంవత్సరంలో మూడు వేల నూట మూడు కోట్ల రూపాయలు అదనపు వ్యయం చేయడం జరిగింది అంటే మనం బడ్జెట్ కేటాయింపు కంటే కూడా అదనంగా వ్యయం చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఈ ఆర్థిక సంవత్సరం నిత్యావసర వస్తువులకు అదనంగా సరఫరా చేయడం కోసమే ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలను మే మరియు జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి నెలలుగాను ఖర్చు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఆరోగ్యం మరియు పోషణ నాణ్యమైన మరియు అందుబాటులో గల ఆరోగ్య సదుపాయాలకు ప్రాధాన్యతను కల్పించడం ప్రభుత్వం ప్రధాన అంశాలుగా ఒకటి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం మరియు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం పేద రోగులకు నగదు రహిత చికిత్సను ఉచితంగా అందిస్తుంది దీనికి తోడు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యాసర పథకం ద్వారా వేతన నష్టానికి పరిహారంగా బీపీఎల్ లబ్ధిదారులకు ఆపరేషన్ అనంతరం రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది ఈ పథకాలు మరియు ఔషధాల కోసం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల నలభై తొమ్మిది తొంభై నాలుగు లక్షల రూపాయలు కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాలు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచగలిగే ఆరోగ్యకరమైన మరియు ఉత్పాదకతో కూడిన మానవ మూలధనం కలిగి ఉంటాయి ఈ విధంగా ప్రభుత్వ ప్రజారోగ్య మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకై నాడు నేడు కార్యక్రమాన్ని ప్రాధాన్యత అమలు చేస్తుంది ఈ కార్యక్రమం కింద అవసరమైన చోట ఆసుపత్రులు జాతీయ అక్రెడేషన్ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్స్ బోర్డు మరియు భారత ప్రజారోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్య ఉప కేంద్రాలు ప్రజారోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆసుపత్రులు జిల్లా ఆసుపత్రులు బోధన ఆసుపత్రులు మౌలిక వసతులు మరియు ఉపకరణాలు ఏర్ప ఏర్పాటు అదనపు మానవ వనరుల కల్పన ద్వారా ఆధునీకరించబడ్డాయి భారతీయ వైద్య మండలి మార్గదర్శాల మార్గదర్శకాల ప్రకారం పదహారు కొత్త వైద్య కళాశాలను స్థాపించడమే కాకుండా ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలను మరియు బోధన ఆసుపత్రులను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది రిపీట్ అధ్యక్ష పదహారు కొత్త వైద్య కళాశాలను స్థాపించడమే కాకుండా ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలను మరియు బోధన ఆసుపత్రులను ఆధునీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసము పదహైదు వందల ముప్పై ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ప్రభుత్వం వివిధ సమయాల్లో వివిధ విషయాల్లో కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి నివారణకు తగ్గించడానికి మరియు వీటి నిర్వహణ కోసం రెండు వేల రెండు వందల నలభై ఆరు పాయింట్ పద్దెనిమిది కోట్లు ఖర్చు చేసింది ప్రయోగశాల ఏర్పాటుకు ఆరోగ్య పరీక్షలకు మందులకు పీపీ కిట్లకు వెంటిలేటర్లకు ట్రూనాట్ యంత్రాల చిప్స్లకు ఆక్సిజన్ పైప్లైన్ల ఏర్పాటుకు వ్యాక్సిన్ల సేకరణలకు వాటికై వాటికైనా ఖర్చు చేయడం జరిగింది ఇప్పటి వరకు యాభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల మందికి మొదటి విడత టీకాలు ఇరవై ఒక్క లక్షల డెబ్బై నాలుగు వేల మందికి రెండో విడత టీకాలు వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి నివారణకు అవలంబించిన వివిధ పద్ధతులకు మరియు కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి నుంచి ఉపశమనం పొందేందుకు చేస్తున్న నిర్వహణకు వ్యూహాలను నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంతో ప్రశంసించిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను నేను మరొకసారి రిపీట్ అధ్యక్ష నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంతో ప్రశంసించిందని చెప్పి గౌరవ సభకు తెలియజేస్తా ఆరోగ్యం వైద్యం మరియు కుటుంబ సంక్షేమం కోసము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం చేసిన కేటాయింపుల కంటే ఇరవై ఒకటి పాయింట్ పదకొండు శాతం ఎక్కువ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ కేటాయింపులు మూడవ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన ఆరోగ్యకరమైన జీవితాలను నిర్ధారించడం మరియు అందరికీ మంచి ఆరోగ్యాన్ని కల్పించడం సాధించడానికి ఉద్దేశించబడ్డాయి